నామములు వినడానికి వచ్చిన మీకందరికీ కూడా ప్రభు పేరట శుభములు తెలియజేస్తున్నాను. రెండు పర్యాయములు మన సంఘములో 1000 నామములు బోధించడం అది చాలా గొప్ప దీవెనని నేను భావిస్తున్నాను. ఈరోజు నాలుగవది నమ్మదగిన దేవుడు పలకండి అన్నమాట. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. దేవుని నమ్ముకొని పాడైపోయిన వారిని ఎక్కడైనా చూసినారా మీరు? దేవుని నమ్ముకొని పతనమైన వారిని ఎక్కడైనా కనిపెట్టినారా? ఎక్కడ మీకు కనబడరు. దేవుని నమ్ముకున్న వారు ఎప్పుడు కూడా చెడిపోరు. హల్లెలూయా. దేవుని నమ్మకత్వం అలాగుంటుంది. అందుకే ఇంతకుముందు చెప్పాను కదా, మనం నమ్మదగని వారం. ఆయన నమ్మదగిన. హల్లెలూయా. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని విలోపవాక్యం 3:23లో గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. మరి నమ్మకత్వం అనేది దేవుని స్వభావం అని, ఆయన ఉత్తమమైన గుణమని, నీ పట్ల తన నమ్మకత్వాన్ని, నీ పట్ల ఆయన విశ్వాస్యతను ఆయన తప్పకుండా చూస్తాడని నీకు విశ్వాసం ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఈ దేవుని స్వభావాలు నీకు గుర్తు రావాలి. నువ్వు కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తున్నప్పుడు యెహోవా పరిశుద్ధుడని, ఆయన చూచుచున్న దేవుడని, ఆయన నమ్మదగిన దేవుడని, ఆయన నీకు ఆశ్రయ దుర్గమని, ఇలాగ ఈ నామముల శక్తిని ప్రార్థనలో రావాలి. అంటే ఆయన ప్రార్థనలు ఏవి కూడా అలక్ష్యం చేయడు. వెన్ యూ ప్రే యూ షుడ్ హ్యావ్ ద ఫెయిత్ దట్ గాడ్ హియర్స్ యువర్ ప్రేయర్. ప్రార్థన ఆలకిస్తాడు, ప్రార్థనకు జవాబు ఇస్తాడు. అందుకే ప్రార్థనలో నీకు పట్టుదల ఉండాలి. నువ్వు విసుకకుండా ప్రార్థన చేయాలి. ఎవరికైనా మారు మనసు కొరకు ప్రార్థన చేస్తే డోంట్ లూజ్ యువర్ హోప్, బికాస్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. నీ రోగం నయం కావాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ రోగం తప్పకుండా నయమవుతుంది. ఎందుకంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ వమ్ము చేయడు. ఆయన నమ్ముకొని ఎవరు సిగ్గుపడినారు? ఆయన నమ్ముకొని ఎవరు పడిపోయినారు, పాడైనారు, పతనమైనారు? ఎక్కడా లేదు. భూప్రపంచంలో ఎక్కడ లేదు. నమ్ముకున్నాము, మాకు సహాయం లభించి నమ్ముకున్నాము, మా తల దేవుడు ఎత్తినాడు. నమ్ముకున్నాము, మేము ఆదరణ పొందినాము. దేవుని నమ్ముకున్నాము, మాకు ఆశ్రయం లభించింది. ఇదే సాక్ష్యాలు కదా మీరు వినేది. కాబట్టి దేవుడు నమ్మదగిన వాడు. యెషయా 54:10లో ఒక మాట అంటాడు, పర్వతములు తొలగినను, మెట్టలు తతరిలినను, నా కృప నిన్ను విడిచిపో. చెప్పలు పట్టి దేవుని స్తుతిస్తుంది. హల్లెలూయా. నువ్వు ఆనుకున్న గోడలన్నీ కూలిపోవచ్చు, నేను వదిలిపోవచ్చు కదా. భర్త 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 అంటే భర్త ఏమి 1000 ఏళ్ళు ఉంటాడా? మధ్యలో పోతాడు. ఒకవేళ బతికున్నా నేను వదిలిపోవచ్చు. ఎంతమంది స్త్రీలు భర్తల సహాయం లేకుండా బ్రతుకుతున్నారు. దేవుడు నమ్మదగిన వాడు. అట్టి స్త్రీలకు ఆయనే భర్తగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. విధవనాళ్ళు కూడా దేవుని నమ్ముకున్న వాళ్ళు, విధవనాళ్ళు అని పిలవడం నాకు ఇష్టం ఉండదు. ఎందుకంటే వారి పరిశుద్ధ గ్రంథంలో ఉంది, విధవరాళ్లకు నేనే భర్తగా ఉంటా, నిన్ను సృజించిన వాడే నీకు భర్త. ఇక్కడ నమ్మకత్వం, ఆయన నమ్మకత్వం అంతగా ఉంది. నమ్మదగిన దేవుడని మరి వాక్యంలో మనము చూస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ నమ్మదగిన దేవునిలోనే నీవు విశ్వాసము ఉంచాలి. లోకం అంతా శాశ్వతమైంది, పదవులంతా శాశ్వతమైంది, మనుషుల స్వభావం కూడా నమ్మలేం. కానీ నమ్మదగిన దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడని వాక్యము సెలవిస్తుంది. 1 కొరింథీయులు 9:9 పౌలు భక్తుడు అంటున్నాడు, మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలాగే మరి ఏ వాతావరణం నుండి, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి ప్రభు సహవాసంలోకి వచ్చినావో, అన్యుల్లో నుండి వచ్చిన వారు చాలామంది ఇక్కడ ఉన్నారు. అయ్యో మా గతి ఏంటి, మా పిల్లల వివాహం ఎలాగవుతుంది, మా కుటుంబాలు ఎలాగో, మా బంధువులు మనం తిరస్కరిస్తారు, ఇలాంటి భయాలు యేసు ప్రభు బిడ్డలకు అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో ఉంది, మన ప్రభు అయిన యేసు క్రీస్తు
అను తన కుమారుని సహవాసమునకు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు హల్లెలూయా పిల్లల పెండ్లి ఎట్లయితుందండి మేము ప్రభువుని నమ్ము కూడా పిల్లల పెండ్లి ఎట్లయితుంది పిల్లల పెండ్లి మంచి విశ్వాసంతో అవుతది దేవునికి స్తోత్రం ఎందుకంటే దేవుడు నమ్మదగిన దేవుడు దేవునికి స్తోత్రం కనుక ప్రతి పరిస్థితికి కూడా నువ్వు దేవుని నమ్మాలి ఫర్ ఎవరీ సిట్యుయేషన్ యు షుడ్ ట్రస్ట్ దట్ గాడ్ హూ ఇస్ ఫెయిత్ఫుల్ ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా ఆత్మహత్య చేసుకునే పని లేదు తీరని వ్యాధి ఉందా పోయి చావాల్సిన పని లేనే లేదు భర్త మారలేదా విసికి వేసారి ఏదో విషయం మింగి చచ్చే పని లేదు మన పేరే విశ్వాసులం మన దేవునిలో నమ్మకం ఉంది మన నమ్మకం ఎవరిలో ఉందంటే నమ్మదగిన దేవునిలో ఉంది హల్లెలూయా ఆయన ఎన్నడూ కూడా నిన్ను అవమానపరచడు ఆయన ఎన్నడూ నిన్ను విడువడు నిన్ను ఎడమాయడు అందుకే నువ్వు ఆయనను ఆశ్రయించాలి ప్రార్థన చేయాలంతే ప్రార్థన చేస్తూనే ఉండాలి ట్రస్ట్ హిమ్ ఫర్ ఆల్ ఇంపాసిబుల్ థింగ్స్ నీకు అసాధ్యమైనవన్నీ కూడా ఆయనకు సాధ్యమే దేవునికి స్తోత్రం ఆయనకు సాధ్యం కాబట్టి నువ్వు విశ్వాసం ఉండాలి పోయి ప్రార్థన చేయాలి ఒక్క నిమిషం అన్న రెండు నిమిషాలన్న దేవా నీతో ఉన్న బంధం తెగిపోకూడదు నమ్మదగిన దేవుడు నాయన ప్రతి పరిస్థితికి నువ్వు నమ్మదగిన దేవుడు ఎటువంటి ఇబ్బందులు ఉన్నా దేవుడు నీకు సరిపోయిన వాడు కదా పరిష్కారి కదా ఆయన నమ్మాలని ఈ నామము మనకు జ్ఞాపకం చేస్తుంది అందరు సంతోషం దేవుని నామములు వింటుంటే మనకు ఏం కలుగుతుంది ఆనందం సంతోషం ఐదవది ఈరోజు కృప గలవాడు హల్లెలూయా కృప అనేది చాలా గొప్ప మాట ఆయన కృపగల దేవుడు దేవుని కృప ఎల్లప్పుడు కూడా తనయందు భయభక్తులు గల వారి మీద ఉంటుందని 103వ కీర్తన 11వ వచనంలో ఉంది యెహోవా యందు భయభక్తులు గల వారికి భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంతగా దేవుని కృప తనయందు భయభక్తులు గల వారి ఎడల అంత అధికంగా ఉంటుందని వాక్యం సెలవిస్తుంది అందుకే ఇంతకుముందు మనం ధ్యానించినాం 54 యెషయా 10వ వచనం పర్వతాలైనా తొలగిపోతుంది మెట్టలైనా తతరలు కానీ నా కృప నిన్ను విడిచిపో హల్లెలూయా అందుకే మనుషుల సహాయము వ్యర్థము నువ్వు దేవుని కృపను ఆశ్రయించాలి పౌలు భక్తుడు ముమ్మారు ప్రార్థిస్తాడు కదా శరీరంలో ఒక ముళ్ళు ఉందా తొలగించమన్నప్పుడు ఏమి జవాబు వస్తుంది నా కృప నీకు మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ ఈరోజు నువ్వు ఏడుస్తున్నావేమో బాధపడుతున్నావేమో నీకు ఎవరు సహాయం చేసే వాళ్ళు లేరని కానీ ఒకటి మర్చిపోకు నీకు ఎన్నెన్నో బాధలు ఇబ్బందులు ఉండొచ్చు ఎంతో దుఃఖము కన్నీరు ఉండొచ్చు ఎందుకంటే ఈ జీవితంలో తప్పకుండా నీకు శ్రమ కలుగుతుందని ప్రభు ముందే చెప్పినాడు అయినా ఒకటి మర్చిపోకూడదు విశ్వాసి దేవుని కృప కంచెలో భద్రంగా ఉన్నాడని దేవునికి స్తోత్రం నీ పట్ల దేవుని కృప నీ కుటుంబం పట్ల దేవుని కృప నీ బిడ్డల మీద ఆయన కృప ఎల్లప్పుడూ ఉంటుంది ఎందుకంటే నీ ఆశ్రయము దేవుడై ఉన్నాడు మరి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుందండి భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుతుంది యెహోవా ఆయన నమ్మిక ఉంచు వారికి కృప ఆవరించుచున్నదండి గ్రేస్ అబౌండ్స్ దోస్ హు ట్రస్ట్ ఇన్ ద లార్డ్ కృప ఇది కృపాకాలం అంట కృపాసనం యొద్దకు మనము సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా రావాలి అని వాక్యంలో మనము చూస్తున్నాం కాబట్టి దేవుని కృపను నీవు ఆశ్రయించాలి ఆయన కృపగలవాడు విలాపవాక్యం 3:22 ఆ మాట నువ్వు చూస్తున్నావు ఇంత కృపగలవాడు అంటే ప్రార్థన చేసే వారి పట్ల ఆయన కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు ఆయన ఐశ్వర్యవంతుడు అన్నమాట శ్రీమంతుడు నువ్వు ఆర్థిక ఇబ్బందుల కొరకు ప్రార్థించినప్పుడు నీకు ఏ దిక్కు నుండి నా సహాయం అందిస్తాడు నిన్ను లేవనెత్తుతాడు పడిన గోతి నుండి నిన్ను విడిపిస్తాడు కృంగిపోయిన నిన్ను లేవనెత్తుతాడు జారి పడిన నిన్ను ఉద్ధరిస్తాడు కాబట్టి ఆయన కృపను ఆశ్రయించాలి ప్రార్థన చేస్తే నీ కృప కుమ్మరింపబడుతుంది హౌ టు గెట్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ గ్రేస్ కమ్స్ ఓన్లీ బై యువర్ హంబుల్ ప్రేయర్ నువ్వు ప్రార్థిస్తూ ఉంటే దేవుడు మంచి వలె తన కృపను నీ మీద కుమ్మరిస్తాడు చెట్టుకు మంచు తోడై ఉన్నట్టు నేను నీకు తోడై ఉంటానని హోసే 14లో మాట ఉంది చెట్టుకు మంచు ఎలా తోడుందో అలాగ నేను నీకు తోడై ఉంటాను అలాగే దేవుని కృప మన జీవితంలో ఉంటే మనకు పచ్చదనం ఎప్పుడు ఎప్పుడు సమాధానం శాంతి నెమ్మది బాధల్లో కూడా శక్తి అది దేవుని కృప ద్వారానే దొరుకుతుంది ఈరోజు ఒక అమ్మాయి సంగారెడ్డి నుండి ఫోన్ చేసింది ఆమెకు 10 సంవత్సరాలు పిల్లలు లేకున్నారు
10 years she was childless. నేను సంగారెడ్డిలో మరి బహిరంగ సభలో మాట్లాడాలని నేను అయ్యగారు కారులో వెళ్తున్నాం. ఈమె ఆ వాల్ పోస్టర్ ఎక్కడో చూసింది అమ్మగారు సంగారెడ్డి వస్తున్నారని చెప్పి ఆమె నాకు ఫోన్ చేసి అమ్మ దారిలోనే మా ఇల్లు ఒక్కసారి మా ఇంట్లో అడుగుపెట్టి మీరు ప్రార్థన చేయండి నాకు సంతానం లేదు 10 సంవత్సరాలు అయింది పిల్లలు లేదు అని ఏడ్చింది ఫోన్లో. ఆమెను గుర్తుపట్టి నేను అయ్యగారు చెప్పాను ఆపండి ఈమె ఇంతగా కోరుతుంది కదా ఒక్కసారి వెళ్ళి ప్రార్థన చేస్తాం. ఎక్కడ మూడు అంతస్తులు అన్నమాట ఎన్ని మెట్లు ఎక్కాలి అబ్బా ఇది ఎక్కడే అయినా కానీ ఆమె అంత నమ్మకం పెట్టుకుంది కదా ప్రార్థనలు అని చెప్పి కష్టమైదు నాకు ఎక్కడం అయినా ఎక్కి 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 ప్రార్థన చేస్తూ ఒక్కొక్క నామం వల్లేస్తూ ఒక్కొక్క స్టెప్కు ప్రార్థన చేస్తూ ఆశీర్వదిస్తూ ఎక్కాను. ప్రార్థన చేసి వచ్చాను మీటింగ్కి వెళ్ళి మళ్ళీ వచ్చేసాను. ఒక నెల అయిన తర్వాత ఆమె ఫోన్ చేసి అంటుంది అమ్మా నేను గర్భం దాల్చినాను. అది చాలా ఆశ్చర్యమైంది ఇదేంటబ్బా దేవుడు ఎంత కృపగల వాడు కదా ఇంత కృపగల దేవుడు ప్రార్థన చేస్తే కృపనిచ్చినాడు. మరి ఇంకో నెల అయినా కానీ చెప్తుంది అమ్మా నా కడుపులో ఇద్దరున్నారమ్మా అనేది. ఈరోజు ఫోన్ చేసి అంటుంది అమ్మా ఇప్పుడు ఈరోజు నా కవల పిల్లలకు 1 సంవత్సరం నిండింది 1 ఇయర్ దేవుడు కాపాడినాడు కాబట్టి నువ్వు ఫోన్లో ప్రార్థన చేయాలి నేను నువ్వు సంఘానికి వచ్చి సాక్ష్యం చెప్పాలి నీ సాక్ష్యం టీవీలో లోకమంతా వినాలి దేవుడు ఎంత కృప చూపినాడో నువ్వు చెప్పాలి కదా ప్రార్థన చేసినాను. అంటే దేవుడు కృపా కనికరములు గల దేవుడు అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఆయన కృప కొరకు ఎప్పుడు కనిపెట్టాలి ఎప్పుడు కనికరిస్తాడు దేవుడు ఎప్పుడు తన కృపను నాకు చూపెడతాడు అనే ఆశ నరులు దేవుడు అనుగ్రహించు రక్షణ కొరకు ఆశతో ఏం చేయాలంట కనిపెట్టాలంట కనిపెట్టాలి. హల్లెలూయా నువ్వు కనిపెట్టాలి. యు హావ్ టు హోప్ ఇన్ గాడ్. నీ పిల్లలు మారు మనసు పొందలేదంటే దేవుడు మాట ఇచ్చినాడు కదా దేవుడు మాట నెరవేర్చి యెహోవా తగిన కాలమందు నా ప్రార్థనలకు జవాబు ఇస్తాడు అని నీవు కనిపెట్టాలి. ఆయన నరుల కాలిసత్వం యందు ఆనందించాడట గుర్రముల బలం యందు ఆయనకు ఆనందం లేదంట కానీ తన కృప కొరకు కనిపెట్టువారంటే ఆయనకు చాలా ఆనందం అంట. దేవునికి స్తోత్రం హల్లెలూయా. అలాగూ దేవుని ఘనపరచాలి. విసిగి ఉంది ప్రార్థనలో ఏం ప్రార్థనలో లే ఏం ప్రార్థనకు అస్సలు ఒక్క జవాబు రావడం లేదని చాలా శ్రేష్టమైనవి చాలా ఆలస్యంగా వస్తాయండి. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ద బెస్ట్ విల్ కమ్ లేట్. చాలా ఆలస్యమైన గాడ్ విల్ నెవర్ డినై యువర్ ప్రేయర్. నీ ప్రార్థనను ఎప్పుడు ఆయన త్రోసివేయడు కాబట్టి తగిన సమయంలో నువ్వు జవాబు అందుకుంటావు. కృపగల దేవుడని నీవు విశ్వసించాలి. 33వ కీర్తన 19వ వచనంలో ఒక మాట ఉంది యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తుల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. అంటే ఆయన దృష్టి చూస్తున్న దేవుడు కదా నిన్ను చూస్తూ ఉంటాడు. ఎంతగా నువ్వు ఆయన కృప కొరకు అడుగుతున్నావు ఆయన దృష్టి ఎప్పుడు నీ మీద ఉందండి. ఇంకో మాట ఉంది కదా 34వ కీర్తన 17వ వచనంలో నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము ఆయన నువ్వు వాటన్నిటి నుండి యెహోవా వాని ఏం చేస్తున్నాడు విడిపిస్తున్నాడు. ఇంకో మాట చూడండి 34వ కీర్తన 15వ వచనం చూడండి యెహోవా దృష్టి నీతిమంతుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నది. 17వ వచనం నీతిమంతులు మొర పెట్టగా యెహోవా ఆలకించును వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించి కృపగల దేవుడు. 34వ కీర్తనలో మరి 4వ వచనంలో చూడండి భయము కలిగినప్పుడు కూడా దావీదు కృపగల దేవుని ఆశ్రయిస్తున్నాడు. నేను యెహోవా యందు విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. నీకు భయం కలిగినా శ్రమ కలిగినా అవిశ్వాసం కలిగినా అనుమానం కలిగినా ధైర్యం చెడినా వెంటనే కృపగల దేవుని నువ్వు ఆశ్రయించాలి. నీ సహాయము తప్పకుండా దేవుని యొద్ద నుండి నీకు కలుగుతుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. 94వ కీర్తన 18:19 నా కాలు జారనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచున్నది. హల్లెలూయా. ఎన్నిసార్లు అనుకున్నాం అయిపోయింది నా పని మా కుటుంబం పని అయిపోయింది అంత అయిపోయిందండి అంత అయిపోయిందని సమాజ మంత్రిపు అధికారి సేవకులు వచ్చి తెలియజేస్తారు. ఇంకెందుకు అయ్యా బోధకుని శ్రమ పెడతాం అంత అయిపోయింది పిల్ల ఏమైపోయింది చనిపోయింది. అప్పుడు ప్రభు ఒక మాట అంటాడు భయపడకము నమ్మిక మాత్రము వచ్చు.
హల్లెలూయా ఫియర్ నాట్ ఓన్లీ బిలీవ్ విశ్వాసం ఉంచు భయపడే అవసరం లేదు ఇక్కడ కీర్తనకారుడు అంటున్నాడు నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది నా అంతరంగములో విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగజేసినది హల్లెలూయా ఎన్ని బాధలండి ఈ లోకంలో అడుగు అడుగున సమస్యలే అడుగు అడుగున ఆటంకాలే అడుగు అడుగున నిందలు అవమానాలు దూషణలు రోగాలు భయాలు ఇవన్నీ నిండి ఉంది లోకం కానీ దేవుని బిడ్డలు వాక్యం చదవగానే ఆదరణ ప్రార్థన చేయగానే ధైర్యం మొరపెట్టగానే సహాయం ఎంత గొప్ప కార్యం కదా దేవుని బిడ్డగా ఉండడం అంతకంటే మించిన భాగ్యం ఈ లోకంలో లేదు దేవునికి స్తోత్రం హల్లెలూయా టు బికమ్ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్ అందుకే తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ ఆయన పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడంట దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆఖరే నామం ఈరోజు సుందరుడు చెప్పండి అన్నమాట మరి ప్రభు సుందరుడని పరమగీతంలో శూలమతి ఆమె పాడుతుంది కదా నా ప్రియుడు సుందరుడు అతి మనోహరుడు నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతన్ని గుర్తింపవచ్చు అంటే ప్రభు యొక్క సౌందర్యం పరమగీతాలంటే మరి శూలమతి సంఘానికి సాదృశ్యంగా ఉంది ప్రియుడు అంటే క్రీస్తు ప్రభువుకు సాదృశ్యంగా ఉన్నదని మనకు తెలుసు పరమగీతాలు మరి 6 నెలలు 8 నెలలు ఈ సంఘంలో బోధించినాను ఇక్కడ పరమగీతం 5:10-16 వచనాల్లో ఆమె ప్రియుని వర్ణిస్తూ ఉందన్నమాట హౌ పర్ఫెక్ట్ హీస్ పర్ఫెక్ట్ ఇన్ బ్యూటీ చూడండి సుందరుడు ప్రభు అని హృదయంలో ఎప్పుడు ముద్రింపబడాలి నువ్వు ఏ వ్యక్తిని లోకంలో ప్రేమించినా తప్పకుండా ఏదో ఒక లోపం వాళ్ళలో ఉంటుంది యూ మే బి ఎయిమింగ్ అట్ పర్ఫెక్షన్ ఒక మంచి వ్యక్తిని పరిపూర్ణమైన ఒక వ్యక్తిని నేను చూడాలని ఆశిస్తావు కానీ నీ ఆశలన్నీ అడి ఆశలు అయిపోతుంది ఎవడు పరిపూర్ణుడు లేడు అంత సౌందర్యం గల వ్యక్తి లేరు లోపంతోనే నిండి ఉంటుంది ప్రతి ఎవ్రీ పర్సన్ హ్యాజ్ ఏ డిఫెక్ట్ డిఫెక్ట్లెస్ పర్సన్ ఏ లోపం లేదు ఏ అవకతవక లేదు ఏ బలహీనత లేదు అంటే ఎవరంటే యేసు ప్రభు దేవునికి స్తోత్రం అంటే ఈ లోకంలో నీకు రోల్ మోడల్ ఎవరినైనా గురిపెట్టి నీవు అనుకరించాలంటే తప్పకుండా యేసు ప్రభు తప్ప ఇంకెవ్వరు లేరని చెప్పగలను దేవునికి స్తోత్రం ఫాలో జీసస్ అందుకే ప్రభు ఖచ్చితంగా అంటాడు శిష్యరికంలోకి పిలుచుకున్నప్పుడు పేతురు కానీ మరి యోహానులు కానీ వీళ్ళని పిలిచినప్పుడు మీరు నన్ను వెంబడించండి ఫాలో మీ నన్ను వెంబడించండి నేను మిమ్మల్ని మనుషులను పట్టే జాలరిగా చేస్తాను ఆయన ఏదైనా చేయగలడు నేను ఎంతగానన్నా దీవించగలడు నన్ను వెంబడించు అని అంటున్నాడు ఇట్స్ కమాండింగ్ దెమ్ టు ఫాలో హిమ్ మరి ప్రియురాలు ఈ విధంగా ప్రియుని వివరిస్తుంది అతడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషుల్లో అతని గుర్తింపవచ్చు అతని శిరస్సు అపరంజి వంటిది అతని తల వెంట్రుకలు కాకపక్షం వలె కృష్ణవర్ణములు అని నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి అని ఇంకా చాలా చెప్పి చెప్పి చివరిలో నేను పరమగీతం 5:10-18 చదువుతున్నాను అతని నేత్రములు నదీ తీరములందు గువ్వల వలె కనబడుచున్నవి పాలతో కడగబడినట్టున్నవి అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు
అతని పెదవులు పద్మముల వంటివి ద్రవరూపక జటామాంసివలే అవి పరిమళించును అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళముల వలె ఉన్నవి అతని కాయము నీలరత్న ఖచితమై విచిత్రమగు దంత పనిగా కనబడుచున్నది అతని కాళ్ళు మేలిమి బంగారు మట్లయందు నిలిచిన చలువరాతి స్తంభముల వలె ఉన్నది అతని వైఖరి లెబానోను పర్వత తుల్యము అది దేవదారు వృక్షములంత ప్రసిద్ధం అతని నోరు అతి మధురం అతడు అతి కాంక్షనీయుడు యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు ఇతడే నా స్నేహితుడు హల్లెలూయా హల్లెలూయా ఇతడే నా ప్రియుడు ప్రతి ఒక్కరు ఇలా చెప్పే రీతిగా ఉండాలి నీ ప్రియుడు ఎవరు నీ స్నేహితుడు ఎవరు అంటే పలాని వ్యక్తి అంటే ఏ లాభం లేదు కుచ్చు టోపీ పెట్టిపోతారు కదా ఎంతమంది వార్తల్లో చూస్తాం కదా ప్రియుడు ప్రియుడు ప్రియురాలి గొంతు కోసినాడు ప్రియుడు ప్రియురాలి మీద యాసిడ్ పోసినాడు నమ్మక ద్రోహం చేసినాడు గర్భవతి అయితే వదిలిపెట్టినాడు ఇవన్నీ రోజు వార్తల్లో వస్తూనే ఉంది అసలైన ప్రియుడెవరు అసలైన సుందరుడెవరు యేసు ప్రభు తప్ప మరెవరు లేరని మనం తెలుసుకోవాలి ఆయన పరిపూర్ణ సౌందర్యము గలవాడని యాభయో కీర్తన మీరు చూడండి ఒకసారి రెండవ వచనం పరిపూర్ణ సౌందర్యం గల సియోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు మన దేవుడు ఏం చేయిచున్నాడు ఎంత మంచి మాట పరిపూర్ణ సౌందర్యం పర్ఫెక్ట్ బ్యూటీ అన్నమాట నువ్వు దేవుణ్ణి ఎందుకు వెంబడిస్తున్నావు దేవుని మాటలు ఎందుకు వింటున్నావు దేవుని కలిగి ఉండాలని ఎందుకు ఆశిస్తున్నావు దేవుని మార్గంలో నడుచుకోవాలని ఎందుకు ఆశిస్తున్నావు అంటే ఆయన సుందరుడు ఆయన పరిపూర్ణ సౌందర్యం గలవాడు ఆయన మార్గములన్నీ చక్కనివి చక్కని మార్గం దేవునికి స్తోత్రం హల్లెలూయా ఆయన మార్గంలో ఉంటే నీకు సౌందర్యం లభిస్తుంది ఆయన కళ నీకు వస్తుంది నువ్వు ఆయనతోనే గడిపితే ఆయన శక్తి నీకు లభిస్తుంది అపోస్తలుని చూసి యూదులు అంటారు వీరందరూ యేసుతో కూడా ఉండిన వారు కదా అంటే వీరు విద్య లేని పామర్లు కానీ ఎంత శక్తి రోగులను బాగు చేస్తున్నారు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు వీరు యేసుతో కూడా ఉండిన వారు కనుక సుందరుడు అనే నామము ధ్యానించినప్పుడు ప్రభువును సుందరుడైన ప్రభువును కలిగి ఉన్నావు ఏ లోపం లేని ప్రభు అని అతన్ని నీవు వెంబడించాలని అతని సౌందర్యము నీకు లభిస్తుందని ఒక మాట ఉంది మత్తయి సువార్త 5:48 Matthew 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉండేది దేవునికి స్తోత్రం మట్టి కోసం మనిషి అంటే ఏంటి మట్టి ఈ మట్టి కోసము మాణిక్యాన్ని నేను వదిలిపెట్టి చాలామంది కొందరు మానవుల కొరకు దేవుణ్ణే వదిలిపెడతారు పరిపూర్ణమైన సౌందర్యం గల యేసు ప్రభువును మట్టి కోసం నువ్వు వదిలిపెట్టొద్దని పాట భావం పాడండి మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను మట్టి కోసం మాణిక్యమును యేసు వంటి సుందరుడు ఎన్నాడు నే చూడాలేనిక చూడబోనుగా పరిపూర్ణ సుందరుడు జీవితమునకు నీవే చాలు పాడు మట్టి కోసం మాణిక్యమును విడిచిపెట్టాను హల్లెలూయా నామములు ఈరోజు మనం ధ్యానించినాం నాలుగోది నమ్మదగిన దేవుడు ఐదోది కృపగలవ ఆరు సుందరు తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం ప్రభువా కూడినది మొదలుకొని ఇంతవరకు కూడా మీరు కాపాడి భద్రపరిచి ఆరోగ్యం ఇచ్చి నిలబెట్టడానికి మీరు శక్తి చూపెట్టినది వందనాలు చెల్లిస్తున్నాను ఎన్నెన్నో నామాలు కోట్ల కోట్ల నామాలు నీకున్నవి నాయన కొద్దిగైనా మేము ధ్యానించి ఆ శక్తిని ఆ అనుభూతిని పొందుకోవడానికి మీరు కృప చూస్తున్నది వందనాలు వచ్చిన బిడ్డలందరినీ దీవించండి టీవీ ద్వారా దేవుని వాక్యం విన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి వారి కుటుంబ సమస్యలన్నీ తీర్చండి శరీరాలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి మనసు కావాల్సిన ధైర్యము దయచేయండి నువ్వు చేయలేని కార్యము లేదు నీకు అసాధ్యం అంటే ఏదీ లేదు కృపగల వాడవని నమ్మదగిన వాడవని సుందరుడవని ప్రభువా మేము నిన్ను కొనియాడుతున్నాం దేవా మరి
నామముల ప్రసంగాలు అనేకులకు దీవెనకరంగా మీరు మారుస్తున్నారని నేను నమ్మి నేను స్తుతిస్తున్నాము ఈ వాక్య పరిచర్యను మీరు ఆశీర్వదించి కృప చూపి చేతులెత్తి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమేన్ దేవుని మనం సమృద్ధిగా దీవించును గాక తండ్రిని దేవుని ప్రేమ యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలము తోడుగా ఉండును గాక